సో సినిమాల నుంచి కొంచెం విరామం తీసుకున్నారు అని అనుకోవచ్చా, లేకపోతే కల్పించారు ఇది అనుకోవచ్చా? నా వృత్తి అండి, విరామం తీసుకునే వృత్తి కాదు ఇది. ఎప్పుడు ఏ ఏజ్కి సంబంధించి సరిపోయే క్యారెక్టర్ ఆ ఏజ్కి వస్తే చేయటమే ఆగ్రశ్వాస వరకు, నో బ్రేక్. ఎందుకంటే ఇది నా వృత్తి కదా, నా వృత్తి నన్ను చేసుకోకూడదని ఎవడంటాడు? టైలర్ షాప్ పెట్టుకున్నాడు వాడు, ఏదైనా ఇంకా వేరే పని కొత్తది వస్తే అడిగిపోతే కూడా మళ్ళీ వచ్చి టైలర్ షాప్ చేసుకుంటాడు. అట్లనే వ్యవసాయం చేసుకున్నాడు, వ్యవసాయం చేసుకుంటాడు. వాడు ఎంత పెద్ద దొర అయినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా అప్పుడప్పుడు పోయి పొలాన్ని చూసుకోవడం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఎవరైనా. సరే ఇప్పుడు వాటి పేరు ఫామ్ హౌస్లు అయిపోయినాయి అనుకోండి, కనుక నా వృత్తి ఇది. పాలిటిక్స్ నా వృత్తి కాదు, అది నేను ప్రజాసేవ చేయాలని ఒక పెద్ద మనిషి, ఒక ఎన్టీ రామారావు గారు లాంటి ఒక మహానుభావుడు తమ్ముడు కమాన్ అన్నారు కనుక పోయినాను. అంతవరకే ఆయన నా దేవుడు. మీరే చెప్పారు కదా ఇందాక ఆ కాంబినేషన్ అట్లా ఈ కాంబినేషన్, ఇప్పుడు అట్లా లేదు. మరి అది ఎందుకు, కారణం ఎవరో ఏంటో నాకు తెలియదు, నాకు సంబంధించని వ్యవహారం. నాకు నచ్చలేదు కనుక నచ్చని క్యారెక్టర్లు వేసి జనంతో తిట్లు తినటం ఎందుకు? ఇట్టాటి వేసండి అంటారు, ఇటు బుద్ధి లేదు డబ్బుల కోసం కక్కుర్తి అని అనిపించుకోకూడదని నేను చేయట్లేదు. ఈ మధ్య మంచి క్యారెక్టర్స్ ఒక 5-6 వచ్చినా చేస్తున్నాను. ఓ, ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 మూవీస్లో మళ్ళీ చూడొచ్చు అనమాట. అయితే బాబు అలీ గారి సినిమా, అదే ఈ ఫోటో స్టూడియో అని పండుగాడి ఫోటో ఫోటో స్టూడియో, అది రిలీజ్కి రెడీ అవుతుంది. దాంట్లో ఉన్నాను, పోసాని కృష్ణమూర్తి సినిమాలో ఉన్నాను, అది కూడా రిలీజ్కి రెడీ అయిపోయింది అట్లా. ఓకే, సో ఫస్ట్ టీడీపీలో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది, ఇప్పుడు బీజేపీ. సో ఎందుకు ఇన్ని పార్టీలు మారాల్సి వచ్చింది బాబు మోహన్? మీరు అనుకుంటున్నారు మారేనని, నాకు ఒకటే పార్టీలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే టీఆర్ఎస్ టీడీపీ వేరు కాదు. ఇప్పుడు చూడండి, అందులో టీఆర్ఎస్ టీడీపీలో పుట్టిన వాళ్ళంతా అందులోనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీ, ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఆయనే, ఇక్కడ మంత్రి చేసిన ఆయనే. ఇక్కడ మంత్రి చేసినప్పుడే నన్ను బలవంతంగా తీసుకుపోయి, మీ ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. అంటే నేను పోటీ చేయాల్సిన అవసరం వచ్చింది ఒక అతన్ని ఓడగొట్టడం కోసం అని నన్ను తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఆయనే టీఆర్ఎస్ అధినేత, నేను రాజకీయాలకు తెచ్చింది నేను, నువ్వు వస్తావా రావా అని మళ్ళీ అక్కడ నిలబెట్టాడు. నాకు నాకు డిఫరెన్సే లేదు కదా, నువ్వు పిలిస్తేనే వచ్చి నువ్వు మన టీవీలో వేరే టీవీ ఇంటర్వ్యూ చేసావు నువ్వే, ఈ టీవీ ఇంటర్వ్యూ చేసావు నువ్వే, నువ్వు మన నా టీవీ ఈటీవీ అని నేను అనుకోలేను కదా, అదే వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తుంది అనుకుంటాను కదా, లైక్ దట్. నాకు వేరే పార్టీ కాదు. ఇక బీజేపీకి వస్తే ఎన్టీ రామారావు గారు బీజేపీ మిత్రపక్షంగా లేకుండా పార్టీ పెట్టలేదు ఆయన. నేను అప్పుడు ప్రచారం చేసేటప్పుడు కాకుండా బీజేపీ కండవా టీడీపీ కండవా వేసుకొని చేసేది. మొన్నటిదాకా మిత్రపక్షమే బీజేపీ పార్టీ, మొన్నటిదాకా. ఈ తెలంగాణ ఆంధ్ర అయిన తర్వాత మాత్రమే చంద్రబాబు గారు చెడగొట్టుకున్నారు నాకు అక్కర్లేదు పోతని, లేకుంటే టీడీపీ వేరు కాదు బీజేపీ వేరు కాదు, రెండు ఒకటే పార్టీలు. ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసి గద్దె దించినప్పుడు బీజేపీ పార్టీ అండగా నిలబడి మళ్ళీ ఆయన్ని సీఎం చేసినాయి. కనుక నా దేవుడు ఎవరు? మళ్ళీ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారిని కాపాడిన పార్టీ ఏది? బీజేపీ పార్టీ. సో పరాయి పార్టీ కాదు, కుడి కన్ను ఎడమ కన్ను. సో నాకు, నేను కాంగ్రెస్లకు కమ్యూనిస్టులకు పోతే నేను వేరే పార్టీలకు పోయినట్టు. సో 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు, 2019లో ఆల్మోస్ట్ ఆల్ అంతకుముందు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ మళ్ళీ సీట్స్ ఇవ్వడం జరిగింది, అంటే కేటాయించడం జరిగింది, ఎక్సెప్ట్ ఒక 2-3కి. ఆ 2-3లో బాబు మోహన్ గారు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎక్కడ చెడిందంటారు? అది కేసీఆర్ గారి మైండ్ సెట్ మారింది. టికెట్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు ఆయనకే తెలుసు. నేనే తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, లంచం తీసుకోలేదు. లంచాలు తీసుకునే వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు, కాంట్రాక్ట్లు చేసుకునే వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు, స్మగ్లింగ్ చేసే వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. ఆ నయీం అని ఒకడు చనిపోయారు చూసారా, ఆ నెమ్మడి తిరిగేట వాళ్ళకి కాకుండా వాళ్ళ కేసులు బయటపడ్డ వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చారు. నేను ఏ తప్పు చేయలేదు కనుక, తప్పుడు మనిషిని కాదు కనుక, దగ్గర స్నేహితుని కనుక నాకు టికెట్ ఇవ్వలేదు. నిజాయితీగా ఉండడం వల్ల టికెట్ ఇవ్వలేదు అంటున్నారు? అదే అంటున్నాను కదా, నేను తప్పు చేయలేదు కనుక, ఓకే, లంచాలు తీసుకోలేదు కనుక, కాంట్రాక్ట్లు చేయలేదు కనుక నాకు టికెట్ ఇవ్వలేదు. ఇవన్నీ చేసిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సో రెండోసారి కూడా తెలంగాణ ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్కే పట్టం కట్టారు, ఇప్పుడు ఎలా ఉంది అభివృద్ధి? చూస్తారు కదా, 2 రోజుల్లో అభివృద్ధి ఏం లేదండి. బంగారు తెలంగాణ చేస్తానన్నారు,
బంగారు తెలంగాణ అయిపోయింది, మొత్తం బంగారం అయిపోయింది, తెలంగాణ మొత్తం బంగారం. ఎక్కడే పనులు అక్కడ ఆగిపోయినాయి. బంగారు తెలంగాణ చేస్తానన్నారు, చేసేసారు. ప్రగతి భవన్, బంగారు తెలంగాణ అంతవరకే. ఆ కుటుంబ సభ్యులందరికీ బంగారు తెలంగాణ అయిపోయింది. ఇక తెలంగాణ ప్రజలంటే మొత్తం ఆ కంపౌండ్లోనే ఉంటారని అనుకుంటున్నారు. బయట ప్రజల్ని మర్చిపోయారు, మర్చిపోయారు మమ్మల్ని అని ప్రజలు గ్రహించారు. మొన్న చిన్న దెబ్బ కొట్టారు, రెండో దెబ్బ అతి త్వరలో ఉంటుంది. మంచి తీర్పిస్తారు వారు, వారు చేసే మంచి పరిపాలనకి. సో తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అంటారా బీజేపీ అంటారా? ఓన్లీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ఏడు లేదుగా. అందరిని కొనేసిండు కదా కేసీఆర్ గారు. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం లేదు, కొనేసేస్తున్నారు. అందరు అమ్ముడిపోయారు. ఇద్దరు ముగ్గురు బయట ఉన్నారు, ఆ ఇద్దరు ముగ్గురు కూడా లింకులు అంట అక్కడికి ఇక్కడికి. ఓన్లీ ప్రత్యామ్నాయం, ఓన్లీ ఓన్లీ బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు. అందుకనే మనం నలుగురు ఎంపీలను గెలిపించారు.